హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. ఫ్రెండ్స్, నా ఛానల్ నుంచి మీరు మరిన్ని వీడియోలు పొందాలనుకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో దీన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణ్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఆన్లైన్లో ఓటర్ కార్డులో ఉన్న మిస్టేక్స్ అనేది మనం ఎలా కరప్షన్ చేయాలనేది నేను చూపిస్తున్నాను అనమాట. సో మీ అడ్రస్ కానీ, మీ నేమ్ కానీ, ఇంకా ఏదైనా సరే ఫోటో కానీ తప్పులు ఉన్నట్లయితే ఓటర్ కార్డు మీరు దాన్ని సవరించుకోవచ్చు ఫ్రెండ్స్. సో అది ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక రెండు వీడియోలు చేశాను ఓటర్ కార్డుకు సంబంధించి. ఓటర్ కార్డు లేకుండా ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు ఎలా అప్లై చేయాలనేది నేను ఆ వీడియోలో చేశానమాట. ఇంకోటి ఏంటంటే, మనకి ఈ డిసెంబర్ 26 నుంచి మనకి ఇవన్నీ మనకి పెట్టారనమాట. అంటే మనం ఆన్లైన్లో సవరించుకోవడం కానీ, కొత్తగా అప్లై చేయడం కానీ. సో రీసెంట్గా ఈ డిసెంబర్ 26 నుంచి పెట్టారు. సో ఇది ఈ జనవరి 25 వరకు ఉంటుంది. ఎందుకంటే అది ఎవరికి, ఓన్లీ తెలంగాణ పర్సన్స్ మాత్రమే ఇది జనవరి 26 వరకు. సో మిగతా స్టేట్స్ ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు, దానికి నో ప్రాబ్లం అనమాట. సో లిమిట్ మీరు చూసుకోవాలి టైం అనేది మీరు. ఎందుకంటే ఈ వీడియో నేను ఇప్పుడు చేస్తున్నాను, మీకు వచ్చే టైం కల్లా అది ఎప్పుడైనా రావచ్చు. సో దాన్ని మీరు కవర్ చేసుకొని చూడండి వెబ్సైట్లో. మీకు సబ్మిట్ చేస్తే తీసుకుంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ అయితే నేను ఆల్రెడీ ఉన్న ఓటర్ కార్డ్కి కరప్షన్స్ అనేది ఉంటే దాన్ని ఎలా మీరు సరి చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే, మీరు యూజ్ చేసే బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసినాక ఇక్కడ మనకి nvsp.in అని ఉంది కదా, టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకి ఇలాంటి పేజీ అనేది ఒకటి వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇంతకుముందు నేను చూపించానమాట, మనకి కొత్తగా ఎవరైనా అప్లికేషన్కి అప్లై చేయాలంటే ఫామ్ 6 నుంచి చేయాలి. అదే కరెక్షన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం కరెక్షన్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. వస్తే ఫ్రెండ్స్ మనం ఏం చేయాలంటే, ఇక్కడ హిందీలో ఉంటుంది. సో మీరు హిందీలో కంఫర్టబుల్గా మీరు ఉన్నట్లయితే సో మీరు హిందీ ఉంచుకోవచ్చు, లేదంటే ఇంగ్లీష్ ఉంది, ఇక్కడ మలయాళం ఉంది. సో మీకు కావాల్సింది, ఎందుకంటే ఇది ఇండియా మొత్తమే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే ఇండియాలో ప్రతి ఒక్కరు కూడా ఈ వెబ్సైట్ నుంచి చేసుకోవచ్చు అనమాట. ఇది అందరికీ వర్తిస్తుంది, నాట్ ఓన్లీ తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్, కేవలం వాళ్ళకి మాత్రమే కాదు. సో ఎవరైనా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. సో నేను ఇంగ్లీష్ మీద తీసుకుంటున్నాను. ఇంగ్లీష్ మీద క్లిక్ చేస్తే మనకి ఇది ఇంగ్లీష్లో వస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా వస్తుంది ఫామ్ 8, గుర్తుపెట్టుకోండి మీరు. తర్వాత ఇక్కడ మనం కొన్ని పర్టికులర్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ స్టేట్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, అక్కడ ఈ స్టేట్ ఇవ్వండి. నేను తెలంగాణ అని ఇస్తున్నాను. తర్వాత డిస్టిక్ తీసుకోండి. ఇక్కడ డిస్టిక్ కూడా మీది ఏదైతే అది ఇవ్వండి, భద్రాద్రి అని ఇస్తున్నాను. తర్వాత ఫ్రెండ్స్, మీ కాన్స్టిట్యూన్సీ అని అడుగుతున్నారు ఇక్కడ. నేను ఏదైతే మీరు దాన్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను భద్రాచలం అని చెప్పి ఇక్కడ ఇస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అయిపోయాక మీరు కింద అప్లికేషన్ డీటెయిల్స్ అంటే మీరు మీ డీటెయిల్స్ అనేది ఇవ్వండి ఇక్కడ. అంటే ఇక్కడ నేము సర్నేమ్ రెండు అడుగుతున్నారు. సో అంటే ఇక్కడ మనకి మీ నేమ్ అనేది ఇవ్వండి ఫస్ట్. మీ ఆధార్ కార్డును బేస్ చేసుకొని మీరు ఇవ్వండి, ఎందుకంటే లేదంటే మీ ఓటర్ కార్డులో ఎలా ఉందో సో అలాగే ఇవ్వండి. ఇక్కడ మనం ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా తెలుగు తీసుకుంటుంది. ఇక్కడ సర్నేమ్ దగ్గర మనం విసంపల్లి అని ఇస్తున్నాను. ఇక్కడ సర్నేమ్ కూడా ఎంటర్ చేశాక ఫ్రెండ్స్ మనకి ఇది కూడా పక్కన తెలుగులో తీసుకుంటుంది. ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరే టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు అలా రావాల్సింది, లా వచ్చింది. సో ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు ఎరేజ్ చేసుకోవచ్చు. సో మీకు చూపిస్తున్నాను కాబట్టి నేను ఈ విధంగా చేసుకుంటా పోతున్నా. తర్వాత కిందకు వస్తే ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ విత్ ఎలక్ట్రోరల్ అనేది. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మీరు అనుకుండొచ్చు, అంటే ప్రజెంట్ మీరు ఎక్కడికి చేయాలనుకుంటున్నారో, అంటే తెలంగాణలో భద్రాచలమా, డిస్టిక్ లాంటిది ఏమైనా మిస్టేక్ ఉందా. సో డిస్టిక్ మిస్టేక్ ఉన్నా కానీ మీరు ప్రజెంట్ మీరు ఎక్కడైతే మీరు కరెక్ట్గా చేయాలనుకుంటున్నారో సో ఆ ప్లేస్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ చూడండి డీటెయిల్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, నేమ్ ఆఫ్ అసెంబ్లీ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ అని ఉంది. సో ఇక్కడ మనం పార్ట్ నెంబర్ ఒకటి, అలాగే సీరియల్ నెంబర్ ఒకటి మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే మీ ఓటర్ కార్డు దగ్గర ఉంటుంది అనమాట. ఇక్కడ మీ ఓటర్ కార్డ్ ఐడెంటిటీ కార్డ్ నెంబర్ అని అడుగుతున్నారు. సో ఐడెంటిటీ కార్డు మీద నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వండి. ఒకవేళ మీ దగ్గర ఓటర్ ఐడి కార్డు లేనట్లయితే ఫ్రెండ్స్, మీరు ఇక్కడే మనకి చూడండి, ఇక్కడ సర్చ్ యువర్ నేమ్ ఎలక్టోరల్ ఉంది కదా. సో ఇక్కడ నుంచి సర్చ్ చేసుకోవచ్చు, లేదంటే మనకి దీనికి తెలంగాణలో ఒక వెబ్సైట్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంది, చూపిస్తా అవి కూడా మీకు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి మనకి, ఇక్కడ చూడండి co.telangana.nic.in. సో ఈ వెబ్సైట్ నుంచి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఒక వెబ్సైట్ అనేది ఉంది,
సో ప్రజెంట్ అయితే ఇది తెలంగాణ, ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి తెలంగాణ. తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్కి ఇదే వెబ్సైట్ ఉంటుంది, ఇక్కడి నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ పార్ట్ నెంబర్ వచ్చేసి, సీరియల్ నెంబర్ వచ్చేసి మీరు ఎలా ఆన్లైన్లో తెలుసుకోవచ్చు అంటే, ఇక్కడికి వెళ్ళండి, మీరు సిఈఓ తెలంగాణలోకి వెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ సర్చ్ యువర్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ దగ్గర కిందకి వచ్చినాక నేమ్ బేస్డ్ సర్చ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇటువంటి పేజ్ దగ్గర తీసుకెళ్తుంది అనమాట. తీసుకెళ్ళినాక ఇక్కడ చూడండి, నేను చూడండి ఇక్కడ డిస్ట్రిక్ట్ దగ్గర భద్రాద్రి ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీ అకౌంట్ నేమ్ అని ఉంది. సో ఇక్కడ మాది భద్రాచలం కాబట్టి సో మళ్ళీ నేను భద్రాచలం కాన్స్టిట్యూన్సీ దగ్గర క్లిక్ చేశాను. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటో ఐడెంటిటీ కార్డ్ నెంబర్ ఉంటే ఇవ్వండి, ఫాదర్ నేమ్ ఇవ్వండి, ఇవ్వకపోయినా పర్లేదు ఉంటే ఇవ్వండి. సో మ్యాక్సిమం ఇస్తేనే మీకు తొందరగా అవుతుంది. తర్వాత ఇక్కడ నేమ్ అనమాట, సో నేను ఒక నేమ్ అనేది ఇక్కడ ఇస్తాను. ఓన్లీ నేను ఇంటి పేరు వరకే ఎంటర్ చేశాను ఎందుకంటే మీకు చూపించడం కోసం. తర్వాత ఇక్కడ క్యాప్చర్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూసారా, ఇక్కడ మన క్యాప్చర్ కూడా ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేశాక ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేస్తే మనకి కొన్ని లిస్ట్ అనేది వస్తుంది. అంటే మీరు పర్టికులర్గా నేమ్ కూడా ఇచ్చినట్టయితే మీకు మీరు ఏదైతే చూసారో అదే వస్తుంది. సో నేను ఓన్లీ ఒక ఇనిషియల్ వర్క్ ఇచ్చాను, అంటే ఒక ఇంటి పేరు వరకు నేను ఇక్కడ ఎంటర్ చేశాను కాబట్టి సో అన్నీ వచ్చాయి అనమాట. ఆ ఇంటి పేరు మీద ఎన్నైతే ఉన్నాయో అన్నీ వచ్చాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎలా ఇక్కడ పార్ట్ నెంబరు అలాగే సీరియల్ నెంబర్ ఎలా చూసుకోవచ్చు అంటే, ఇక్కడ అడిగిన చూస్తా చూడండి, పార్ట్ నెంబర్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ అని ఉంది. ఇక్కడ అంతే, సీరియల్ నెంబర్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ అని ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఇక్కడ పార్ట్ నెంబర్ అని ఉంది కదా, ఇది ఈ పార్ట్ నెంబర్ అనేది ఎక్కడ చూసుకోవాలి అంటే 37, 37, 27 ఉంది కదా. సో ఇవి పార్ట్ నెంబర్లు. తర్వాత వచ్చేసి సీరియల్ నెంబర్ అంటే ఇక్కడ 160 ఉంది కదా. సో ఇవి ఇవి తీసుకొచ్చి మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట, ఓకేనా. తర్వాత మీ ఎలక్ట్రల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ నెంబర్ ఉంటుంది, సో అది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఐడెంటిటీ కార్డ్ నెంబర్ ఉంది కదా, ఇది తీసుకొచ్చి మీరు అక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది అన్నమాట. తర్వాత ఫ్రెండ్స్ మనకి కింద కొద్దాం, ఇక్కడ అడుగుతున్నారు చూడండి, ఇక్కడ నుంచి మనం కరప్షన్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఏమి అడుగుతున్నారంటే వీళ్ళు, ప్లీజ్ టిక్ ద ఎంట్రీ విచ్ ఈజ్ టు బీ కరెక్టెడ్. మీరు ఏది కరెక్ట్ చేయాలనుకుంటున్నారు, నేమా లేదంటే ఫోటోగ్రాఫా లేదంటే ఇక్కడ అడ్రస్సా లేదంటే టైప్ రిలేషనా జెండరా డేట్ ఆఫ్ బర్తా నేమ్ ఆఫ్ రిలేటివ్ ఐజా, మీకు ఏది కావాలంటే అది. సో దాన్ని మీరు ఏది కరెక్ట్ చేయాలని అడుగుతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనుకోండి, నేమ్ మీద టిక్ చేస్తున్నానా, టిక్ చేస్తున్నాను, చేశాను. చేసిన తర్వాత మనకి ఇవి రెండు హైలైట్ అయ్యి కనిపిస్తాయి అనమాట, ఇవి మనకి బ్లాంక్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఏమి ఎంటర్ చేయడానికి ఉండదు. అలానే మీరు ఇట్లా చూసుకోండి, అడ్రస్ అయితే అడ్రస్ మీద క్లిక్ చేయండి, లేదంటే ఏజ్ అయితే మీరు ఏజ్ మీద టిక్ చేయండి. చేస్తే మనకి అవి ఓపెన్ అవుతాయి. సో జెండరు ఏజు నేమ్, సో ఈ మూడు కూడా మనకి బ్లాంక్ స్పేస్ నుంచి మనకి బయటకు వచ్చాయి అనమాట. ఏజ్ కదా, సో ఏజు అలాగే జెండర్, మిగతా అవన్నీ బ్లాంక్లో ఉంటాయి, మిగతా ఇవి మాత్రం హైలైట్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవచ్చు మేల్ ఆ ఫీమేల్ అనేది ఇట్లా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేశాక ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఏజ్ ప్రూఫ్ కింద మనకి బర్త్ సర్టిఫికేట్ కానీ, 10th క్లాస్ మార్క్షీట్ కానీ, ఇండియన్ పాస్పోర్ట్ కానీ, లేదంటే పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ లెటర్ ఇష్యూడ్ బై UIDAI, సో వీళ్ళ దగ్గర నుంచి ఇష్యూ అయినా దేనికి సంబంధించిన సర్టిఫికేట్ అయినా మీరు ఇక్కడ అప్లోడ్ అనేది చేయొచ్చు. అప్లోడ్ చేసే ఫైల్ కూడా మనకి ఫార్మాట్ అనేది జేపీజీ, పిఎన్జీ, బిఎంపీ, జేపీఈజీలో ఉంటే ఇవి సపోర్ట్ చేస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రూఫ్ ఫర్ చేంజ్ ఆఫ్ నేమ్. సో నేమ్ చేయడానికి ప్రూఫ్ ఏంటి అని వాళ్ళు అడుగుతున్నారు. సో దానికి సంబంధించిన ఫైల్ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ అనేది ఒకటి చేయాలి. అంటే ఆధార్ కార్డులో ఉంటుంది కదా మీ నేమ్, సో అట్లా ఆ ఫైల్ తీసుకొచ్చి మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ డిక్లరేషన్ అనేది ఒకసారి అడుగుతారు. ఇక్కడ ఏంటంటే మీ ప్లేస్ అనేది ఇవ్వండి, సో సబ్మిట్ చేస్తున్నారు. సో ఆ డేట్ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇక్కడ మీరు ప్లేస్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది కదా, సో ఈ క్యాప్చా ఇచ్చి ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ మీకు ఇది ఒక రిఫరెన్స్ ఐడి అనేది ఇస్తుంది. సో ఆ రిఫరెన్స్ ఐడి ద్వారా మీరు ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి ఈ ఎంటర్ రిఫరెన్స్ ఐడి దగ్గర మీరు ఆ రిఫరెన్స్ ఐడి ఎంటర్ చేసి ట్రాక్ స్టేటస్ సెర్చ్ కొడితే మీకు చూపిస్తుంది అనమాట, ఇది రిజెక్ట్ అయిందా లేదంటే ఎలిజిబుల్ అయిందా అనేది మీకు ఇక్కడి నుంచి మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఓటర్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే మీరు ఈ విధంగా సవరించుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఒక బెల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి నా నుండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీరు ఏది మిస్ కాకుండా పొందండి.